శంకరమంచి సత్యం గారు రాసిన అమరావతి కథల్లోంచి ఖాళీ కుర్చీ అనే కథానిక. పిచ్చోడు, అతన్ని కొందరు పిచ్చి మహారాజు అంటారు, మరికొందరు పిచ్చిదేవుడు అంటారు. అతను ఎవ్వరితోనూ ఏమీ అనడు, విలాసంగా నవ్వుకుంటూ వీధి వెంట వెళ్ళిపోతూ ఉంటాడు. చిరిగిపోయిన చొక్కా మోకాళ్ళ కిందకి వేలాడుతుంటే ఓ కందిపూలకి పురికొస చర్నాకోల్లా కట్టి ఆ చర్నాకోల గాల్లో జలిపించుకుంటూ నడిచి వెళ్తాడు. పిల్లలు కనిపిస్తే పకపక నవ్వుతాడు. గాలిగోపురంలోని పావురాళ్ళు రెక్కలు టపటపలాడించుకుంటూ ఒక్కొమ్మడిగా ఆకాశంలోకి ఎగిరితే తనూ చప్పట్లు కొట్టి పొర్లి పొర్లి నవ్వుతాడు. అతనిది ఎవరో తెలియదు, పేరేమిటో అంతకంటే తెలియదు. ఒకరోజు ఉన్నట్టుండి ఊళ్ళోకి వచ్చి పడ్డాడు. పొద్దున్నే శేషమ్మ పొనుగులేస్తుంటే వెళ్ళి గడపలో కూర్చొని చెయ్యి చాపాడు పెట్టమని. బోణీ కాకుండా అడుక్కునేవాళ్ళు గొడవేమిటి పో అంది శేషమ్మ. మళ్ళీ చెయ్యి చాపాడు పిచ్చోడు. చీ పో అని గంటెత్తింది. పిచ్చోడు లేచి వెళ్ళిపోయాడు. మరుక్షణంలో సుడిగాలి రేగింది. దుమ్ము దోగరా ఉవ్వెత్తుల లేచి పునుగుల నిండా భగవణిలో నూనె నిండా పడి ఇంత దుమ్ము శేషమ్మ కళ్ళల్లో కొట్టి మరీ వెళ్ళింది. ఆ తర్వాత పిచ్చోడు సుబ్బయ్య మిఠాయి కొట్టు దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపాడు. సుబ్బయ్య ఏ కళనున్నాడో ఏమో, పూస మిఠాయి ముక్క ఒక్కటి తుంచి పిచ్చోడు చేతిలో పెట్టాడు. గంట తిరిగిందో లేదో, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి భజన సమాజాలు బళ్ళు కట్టుకుని దిగాయి. కొట్లో ఉన్న మిఠాయి అంతా అమ్మకమైపోయింది. అంత లాభం ఈ మధ్యకాలంలో సుబ్బయ్య కళ్ళ చూడలేదు. ఊరందరికీ తెలిసిపోయింది పిచ్చోడు చెయ్యి గొప్పది అని. అతడు అడుగు పెడితే చాలు శుభం అని. ఆ రోజు నుంచి పిచ్చోడు చక్రవర్తి. ఏది కావాలన్నా ఎగిరి గంతేసిస్తారు. కానీ అతను అందరి దగ్గర తీసుకోడు. ఎవరి దగ్గరైనా తీసుకుంటే వాడికి అదృష్టం కలిసి వచ్చినట్లే. జూదగాళ్ళు అతను చెయ్యి తాకి పేకాటకు వెళ్లాలని ఆత్రపడ్డారు. కానీ అతను అందరినీ అంటుకొనివడే. పెళ్లి జరిగినా పేరంటం జరిగినా సభ జరిగినా సమావేశం జరిగినా అందరూ పిచ్చోడు కోసం ఎదురు చూస్తారు. అతను వచ్చి నాలుగు మూలలా తిరిగి ఏ పండో ఫలమో తీసుకుని వెళ్ళిపోతే ఆ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది. ఓసారి సీతారామయ్య గారింట్లో పెళ్ళి. పెద్ద పెద్ద పందిళ్ళు వేసి మేళతాళాలతో ఘనంగా ఏర్పాటు చేశారు. మూడు రోజుల నుంచి పిచ్చోడు కోసం వెతుకుతున్నారు. ఎక్కడా కనిపించలేదు. మనుషుల్ని పంపించారు, దొరకలేదు. అతను వచ్చి పెళ్లి పందిట్లో నడిచి వెళ్ళలేదే అని అందరి గుండెల్లో భయం. ముహూర్తం మరో గంట ఉందనంగా ఆకాశం ఉరిమింది. మబ్బులు పెళపెళలాడాయి. కుండపోతగా జోరున వర్షం. పిచ్చోడు రాలేదు. వర్షం ఆగలేదు. పెద్దలంతా ఈ పెళ్లి ఎలా జరుగుతుందా అని భయపడి కాళ్ళు చేతులు ఆడక బెంబేలు పడుతున్నారు. అలాంటి సమయాన వర్షంలో తడిసి వణుక్కుంటూ పందిట్లోకి వచ్చిపడ్డాడు పిచ్చోడు. అమ్మయ్యా అనుకున్నారు అందరూ. కుర్చీ వేసి కూర్చోబెట్టారు. నీళ్లు గారుతున్న జుట్టు తుడుచుకోడు. పొడి బట్టలు ఇస్తే వేసుకోడు. తోరణాలని బాజాభజంత్రుల్ని చూసి నవ్వుతాడు. అలా అతను నవ్వుతుంటే గొప్ప ధైర్యంగా ఉంది అందరికీ. పాలు పలహారాలు ఇస్తే వద్దన్నాడు. వర్షం తగ్గుముఖం పట్టింది. పందిరి అంతా తిరిగాడు. కాసేపు డోలు వాయించి పెద్దగా నవ్వాడు. పెళ్లి కూతుర్ని చూపించమన్నాడు. సిగ్గుపడుతూ నుంచున్న పెళ్లి కూతుర్ని చూసి మళ్లీ నవ్వాడు. పెళ్లి కూతురు చేతి నుంచి తాంబూలం తీసుకొని నవ్వులుతూ చర్నాకోల ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే, వాన తగ్గి పెళ్ళున ఎండ వచ్చి పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఓసారి దొరగారు కోటలో ఎవరితోనో మాట్లాడుతున్నారు. సరాసరి కోటలోకి వెళ్ళి దొరగారికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు పిచ్చోడు. ఏమి ఠీవిగా కూర్చున్నాడు. జమీందారు గారిని మించిన దర్జాతో కూర్చున్నాడు. ఏమన్నా కావాలా అని దొరగారు అడిగితే ఏమీ అక్కర్లేదని చెయ్యి ఊపాడు. కొంతసేపటికి దొరగారికి తాంబూలం తీసుకొచ్చారు. హుందాగా వేలు చూపించాడు తనకు కావాలని. రాచఠీవితో తాంబూలం నవ్వుతూ చర్నాకోల ఊపుకుంటూ లేచి వచ్చేశాడు. అలా దొరలకి దొరగా చలామణయ్యే పిచ్చోడు తిరిగి తిరిగి ఎంతరాత్రైనా గాలిగోపురంలోకి వచ్చి పడుకునేవాడు. ఒక రాత్రివేళ హృదయ విదారకమైన ఏడుపు వినిపించింది పిచ్చోడికి. చెంగున్ లేచాడు. గుండె చిల్లులు పడేట్లు ఏడుస్తుంది సుబ్బమ్మ. ఒక్కగానొక్క కూతురు, పెళ్లికి ఎదిగిన కూతురు జబ్బున పడింది. అందరూ ఆశలు వదులుకున్నారు.
తల్లి ఆపుకోలేక గొల్లుమంటుంటే చీకటి చెదిరిపోతోంది. పిచ్చోడు చెర్నాకోలు తీసుకుని పరుగు పరుగున సుబ్బమ్మ ఇంటికొచ్చాడు. సుబ్బమ్మ పిచ్చోడిని చూసి, నా అయ్య వచ్చావా, నా దేవుడు వచ్చావా, నీ చేత్తో నా బిడ్డని తాకయ్యా, నా బిడ్డని బతికించయ్యా అని పిచ్చోడి కాళ్ళు పట్టుకుంది. పిచ్చోడు మంచం మీద కూర్చున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే పిచ్చోడు ఆ రోజు ఏడ్చాడు. కన్నీళ్లు ధారలు ధారలుగా పిల్ల మీద పడ్డాయి. ముదురు నివిరాడు, ఒళ్ళు నివిరాడు. ఏడ్చి ఏడ్చి చెర్నాకోలు అక్కడే వదిలేసి గోపురంలోకి వచ్చి పడుకున్నాడు. అందరూ ఆశలు వదులుకున్న సుబ్బమ్మ కూతురు కళ్ళు విప్పి చూసింది. మర్నాడు ఊరంతా వలసమారాధన ఏర్పాటు చేసుకున్నారు. సామాన్లన్నీ సర్ది తోపులోకి వెళ్ళాలి. పిచ్చోడు కనిపించలేదు. అతను ఎదురొచ్చి కనిపిస్తే తప్ప బయలుదేరటానికి వీల్లేదాయే. మనుషుల్ని పంపించారు వెతకమని, ఎక్కడా కనిపించలేదు. ఎవరో గాలిగోపురంలోంచి పెద్దగా కేకేశారు, పిచ్చోడు చచ్చిపోయాడు అని. ఊరు ఊరంతా గొల్లు మంది. ఆడవాళ్ళు పిల్లలతో సహా గోపురం దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు. పోరుబురున ఏడ్చారు. ఊరంతా కన్నీళ్ళు. పిల్లలు ఏడ్చారు, పావురాళ్ళు ఏడ్చాయి. పెద్దలంతా చేరి పిచ్చోడికి అంతిమయాత్ర ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల వారు దేవుడి వాహనాన్ని మోసినట్లు మోశారు. కృష్ణ ఒడ్డిన పిచ్చోడిని బూడిద చేశారు. వనసమారాధనకి తెచ్చుకున్న సంబారాలతో కృష్ణ ఒడ్డున వంట చేసి బీదలకు అన్నదానాలు చేశారు. ముందు వినాయకుణ్ణి ప్రార్థించినట్లు ఏ పని తలబెట్టినా పిచ్చోడి సమాధికి మొక్కి ఆ తర్వాత వెళ్తారు ఊరి జనం. పెళ్ళైనా పేరంటమైనా సభైనా సమావేశమైనా పందిట్లో ఒక ఖాళీ కుర్చీ వేసి అక్కడ తాంబూలం పెడతారు. అది పిచ్చోడి కుర్చీ.